రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశం, సీనియర్ నాయకులు భూమా గౌడ్ అన్నారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి అన్నదాతలు అయోమయానికి గురి కావద్దని సూచించారు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పడుతున్న నీటి బాధలు చూసి ఈరోజు మన గౌరవనీయులు తుమ్మకుట నరసింహారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మరియు అలాగే దుబ్బాక ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరిద్దరి ఆధ్వర్యంలో కొండపోచమ్మ ద్వారా కొడకళ్ళ నుంచి కూడవెల్లి వాగులకు నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ ఆ రోజు మేము అన్నది ఒకటే, ఏ రైతు కూడా మా ప్రభుత్వంలో బాధపడొద్దు, మేము ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా ఇది రైతు రాజ్యం కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి క్షణం రైతుల గురించి ఆలోచించే పార్టీ ఉందంటే మా కాంగ్రెస్ పార్టీ. మేము అనుకున్నది ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో అవి కూడా నెరవేర్చుతాము. ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ముత్తంరెడ్డి చేసినటువంటి చెక్ డ్యాములే మరి ఆయన రైతులను దృష్టిలో పెట్టుకునే మరి ఆ మొదలు ఆ చెక్ డ్యాములను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి మరి ఆయన రైతు కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు ప్రభుత్వంతో కొట్లాడి మరి మాకు రైతులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మరి ఆ రోజు చెక్ డ్యాములు పెట్టడం జరిగింది. రైతులకు ఇబ్బంది కాకుండా మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటొకటి నెరవేర్చుకుంటూ మరి రైతులకు నీటి వసతి మరి ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి కొండపోచమ్మ దగ్గర రైతులను నీటిని విడుదల చేయడం జరిగింది. మరి ఆ దానికి మనము ఏదైతే ఉందో మరి ప్రభుత్వానికి మరి కృతజ్ఞతలు తెలపాలి.